ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. గుంటూరు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని మోదుగుల చెబుతున్నారు. గత ప్రభుత్వాలిచ్చిన హామీలు అమలు కాని పరిస్థితి ఉందని, జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతామని అంటున్న గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచార సభలో దూసుకెళ్తున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ప్రస్తుతం ఆయన ఏ ప్రాంతాల్లో పర్యటించారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది గుంటూరు పార్లమెంట్ పరిధిలో మీ అభ్యర్థుల పరిస్థితి కానీ మీ ప్రచారం కానీ ఎలా సాగుతుంది? దాదాపు నిన్న 4 నియోజకవర్గాలు చుట్టుముట్టొచ్చాను. ముఖ్యంగా మంగళగిరి వర్గంలో నవలూరు గ్రామం, మంగళగిరి శివారులో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు తిరిగి వచ్చాను. చాలా మంచి వాతావరణం. ఈ రోజున ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు మంగళగిరి వర్గంలో. మరి అట్లాగే ఈ రోజున అక్కడ ఉన్నటువంటి అనేక అసమ్మతి నాయకులతో కూడా మాట్లాడి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ పుస్కందాల మీద తీసుకొని, గ్రూపులు కూడా హద్దులు దాటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి కూడా మంగళగిరి నియోజకవర్గం వైకాపా కార్యకర్తలు మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చారు. ఎంత నవలూరు గ్రామంలో 3 ఎంపీటీసీలు గెలిచినటువంటి ఘనత వైకాపా పార్టీది. మరి అదే స్ఫూర్తితో ఈరోజు మళ్ళీ ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే దిశగా ముందుకెళ్తున్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. అందుకని డెఫినెట్గా ఈరోజు ఆయన మీద పూర్తిగా నమ్మకం పోయింది. నాన్ అవైలబిలిటీ ఒకటి చూసుకుందంటే ప్రజలు అక్కడ అవైలబిలిటీ, నాన్ అవైలబిలిటీ, తర్వాత యాక్సెస్, అట్లాగే ఈరోజు రిలయబిలిటీ, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మనకు ఒక అడ్వాంటేజ్ అనేటువంటి భావన ఉంది. 5 సంవత్సరాలు కూడా హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు అన్నిత్యం ప్రజలు ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిది మంగళగిరి 1, 2 గుంటూరు ఈస్ట్ ముస్తాఫా గారు కూడా ఓన్లీ ఆయన గెలుపు నల్లేరు మీద నడక. అయితే ఆయన ఒక రికార్డు సృష్టిద్దాం, 83లో బుడేఖాన్కి వచ్చినటువంటి మెజార్టీని దాటి నేను మెజార్టీ సాధించాలంటే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాడు గుంటూరు తూర్పు నియోజకవర్గం. అట్లాగే ఈరోజున పత్తిపాడు సుచేత కానీ, కొత్తగా ఈరోజు డాక్టర్ అమ్మ శ్రీదేవి గారు తాడికొండలో కానీ, మరి కిలారి వెంకటరాశయ్య గారు ఈరోజున ఒక వినూత్నమైనటువంటి కాపుల్ని ఈరోజు అక్కడ రంగంలో దించాం. మా వైపునే ఉన్న కిలారి అయితే అటు పక్కనే ఉన్న కిలాడి. అందుకని పొన్నూరులో బాగా తెలుగుదేశం పార్టీకి చెమటలు పంపిస్తూ ఉన్నాడు కిలారి రోషయ్య. మరి అట్లాగే ఈరోజు నేను పశ్చిమ ప్రతినిధిగా ఉన్నాను. డెఫినెట్గా చంద్రగిరి ఏసత్వం గారు ఒక మంచి వడరి కులాస్వానికి బలహీన వర్గాలు గర్వంగా చెప్పుకున్నటువంటి బిడ్డ, ఎక్కడ ఒక మచ్చలేనటువంటి ఒక ఆఫీసర్ ఆయన ఈరోజు. ఎందుకంటే బలహీన వర్గాలంటే బీసీలు అంటారు, కానీ ఈ రోజున అటువంటి కులాలను పక్కన పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్తున్నారు. గుంటూరు పశ్చిమ వర్గంలో గ్రూపులన్నీ పక్కన పెట్టి ఈరోజు లేళ్ళ అప్పిరెడ్డి గారు, మరి ఉడుముల అప్పిరెడ్డి గారు, అందరు ఎస్సీ బీసీ నాయకులతో ఈరోజు కలిసి గుంటూరు పశ్చిమ వర్గాన్ని కూడా వైకాపా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుందనే దానికి ఈరోజు స్పందనే కారణమవుతా ఉంది. ప్రధానంగా ఎటువంటి సమస్యలు ప్రస్తావిస్తున్నారు ప్రజలు? గత అభ్యర్థులు ఇచ్చినటువంటి హామీలు కానీ, లేదంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ నెరవేరాయి అనుకుంటున్నారా? ఇప్పుడు సాధ్యంతో గుంటూరుకి పట్టి పీడుస్తున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. 1 అండర్గ్రౌండ్ డ్రైనేజ్, 2 స్టార్ వాటర్ డ్రైన్స్, 3 ట్రాఫిక్, 4 ఈ వెండింగ్ జోన్స్, నాన్ వెండింగ్ జోన్స్ కానీ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు లేకపోవటం కానీ, ప్రజా వ్యవస్థ అస్తవ్యస్తం కావటం కానీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక దాదాపు పట్టా భూములకి అసైన్డ్ భూముల్లో ఉన్నటువంటి ప్రాంతాలకి పట్టాలు ఇవ్వకపోవటం కానీ, దాంతోపాటు రైల్వే ఆర్ఎల్డిఏ రైల్వే ఆర్పిఎఫ్ పరిధిలో ఉన్నటువంటి 4000 ఇళ్ళు కానీ, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున నవరత్నాలు అనేటువంటిది ఇది ఒక భరోసా కామన్ మ్యాన్కి. ఇది ఎక్కడ కూడా డీవియేషన్ అనేటువంటిది, పైగా 2 ఓట్లు పోయినా పర్లేదు నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటానటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయనకి 60 వస్తున్నా కూడా 60 అబద్ధాలు ఆడతాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఆయనకి ఈయనకి చాలా తేడా ఉంది. నవరత్నాలు అనేటువంటి అనేక కార్యక్రమాలు, 3000 పెన్షన్ అనేటువంటిది, దాదాపు జాబులు కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా కోసం యూటర్న్ లేకుండా ఈరోజు యువత, దళితులు, ముస్లింస్ కూడా మాకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి భావన ఉన్నటువంటి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి 25 మంది ఎంపీలు గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజానికి మీద గుర్తు చేయటం, దానికి ప్రతిస్పందించడం, ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ అనేక ఆలోచించుకుంటే డెఫినెట్గా
ఈరోజు ప్రత్యేక హోదా జగన్మోహన్ గారు ఎక్కడ యూటర్న్ తీసుకోలేదు. ఆయన ఆశీర్వదించాలనేటువంటి బాధ్యత కూడా యువత మీద ముఖ్యంగా ఉంది. దాంతోపాటు మైనారిటీసు ఏదో మంత్రి పదవులు ఇవ్వటం ఓట్లు తీసుకుందాం అనేటువంటి పరిస్థితి కాదు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం ఓట్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలో ఉన్నటువంటి పేదరికం చూశాడు, ముస్లింలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను చూశాడు, ఎక్కడైతే వంటింటిగా పరిమితమైనటువంటి ముస్లిం మహిళలను చూశాడు. వాళ్ళ మదర్సాల ద్వారా మదర్సాలు పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని సొంతం చేయాలంటే బాధ్యత వేసుకున్నాడు. అట్లాగే మాలా మాదిగలు కాపులు 10,000 స్థిరీకరణ ఫండు, ఈరోజు కాపులు చంద్రాజప్ప గారిని అనేక మంత్రులు చూశాం. ఈరోజు సగర్వంగా గుంటూరు జిల్లాలో 2 సీట్లు ఇచ్చినటువంటి ఘనత ఈ పార్టీది. ముఖ్యంగా ఒకటే ఒక ఎమ్మెల్సీ ఉంటే దంగా కృష్ణమూర్తి గారు ఇచ్చి యాదవ సోదరుల్ని పక్కన పెట్టుకున్నటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకని ఈరోజు సామాజిక న్యాయం అనేటువంటిది ఉందంటే అది కంపల్సరిగా వైకాపా పార్టీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అని చెప్పి భావిస్తూ గుంటూరు పశ్చిమవర్గంలో ప్రజలంతా ముక్త కంఠంతో మా చంద్రగిరీశ్వరత్వం గారిని గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నారు శ్రేణులు, అందరూ ఆశీర్వదిస్తారనే భావన. నాతో పాటు 7 అసెంబ్లీ వర్గాలు గుంటూరు పార్లమెంట్ స్వీపు గల్లా మళ్ళీ గుంటూరు జిల్లా దాటిపోవటం ఖాయం. మళ్ళీ వస్తే ఆయన సార్ గెస్ట్ కూడా రాడు, ఇక ఎప్పుడో చుట్టం చూపుగా వస్తాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు 2 రకాలు ఉంటాయి. రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళకి 1 ఎన్నికలు, 2 అభివృద్ధి. ఎన్నికలు చూసేటువంటి ఎంపీ ఆయనైతే, అభివృద్ధి చూసే ఎంపీ నేను. అందుకని డెఫినెట్గా ఎన్నికలు సీజన్ వాళ్ళకి. ఈరోజు కుటుంబం అంతా వచ్చింది, ఎప్పుడైనా కనపడ్డారా? గుంటూరు జిల్లా ప్రజల ఓట్లు మీకు, పెట్టుబడులు ఏమన్నా చిత్తూరు జిల్లానా? ఏంటి వాటిది వివక్షత అంటే ఓటు వాడుకుందామని ఉద్దేశారు మీరు ఇక్కడికి. అందుకని నేను పక్క గుంటూరు జిల్లా వాసిగా నాకు హక్కు ఉంది, ఇక్కడ ప్రజలను అడిగేటువంటి హక్కు, ఈ ప్రజలకు చేయాలనేటువంటి భావన నాకుంది. ఈరోజు భౌగోళికంగా నైసర్గికంగా అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని, ఈ గుంటూరు పట్టణంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని, ఈ పట్టణానికి ఏం చేయాలో తెలిసినటువంటి వ్యక్తిని, తెనాలి ప్యారిస్గా పొన్నూరు మరి గుంటూరు మరి మంగళగిరి తాడేపల్లి అన్నీ కలిసిన సమ్మేళనం హైదరాబాద్ నగరం తల దించుకునే విధంగా గర్వపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందుకని అమరావతి భ్రమరావతి కాదు, ఇది ఆంధ్రులు గర్వపడేటువంటి అమరావతిగా చేయడానికి సంకల్పంతో నేను పార్లమెంట్కి వెళ్తున్నాను. డెఫినెట్గా ఆశీర్వదిస్తారు, 7 అసెంబ్లీ వర్గాలు గెలుస్తామని చెప్పి భావంతో తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలను గెలిచే విధంగా కృషి చేస్తామని చెప్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి ఇప్పటివరకు అమలు జరగలేదు. గుంటూరు లాంటి ప్రాంతంలో కూడా మౌలిక సదుపాయాల అవసరం ఉంది, దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మోదుగుల ధీమా వ్యక్తం చేస్తున్నారు.